హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి వేళ మీరు రోడ్డుపై ఒంటరిగా నడుచుకుని వెళ్తున్నారు ఆ మార్గంలో ఉన్న ఓ పార్కులో ఏవో శబ్దాలు వినిపించాయి ఈ టైంలో పార్కులో ఎవరున్నారబ్బా అని మీరు తొంగి చూశారు అప్పుడు ఆ పార్కులో ఉన్న ఉయ్యాల జిమ్ యంత్రాలు వాటికి అవే కదలడం కనిపించింది అప్పుడు మీకేమనిపిస్తుంది ఒళ్ళు ఒక్కసారే జలదరిస్తుంది కదా సోషల్ మీడియాలో ఎలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది గౌతమ్ త్రివేది అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఉన్న రాణి ఝాన్సీ పార్కులో జిమ్ యంత్రం ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే కదులుతోంది స్థానికుల విషయాన్ని పోలీసులకు తెలపడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించారు పోలీసులు ఉండగానే ఆ జిమ్ యంత్రం దానంతటా అదే కదలడం ఆశ్చర్యపరిచింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దెయ్యం కసరత్తులు చేస్తోందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోపై ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ పోలీసులు స్పందించారు ఈ ఘటన ఢిల్లీలో జరగలేదని తెలిపారు అయితే ఆ జిమ్ యంత్రం దానంతట అది కదలడం వెనుక దెయ్యాల ప్రమేయం లేదని అది మనుషులు పనేనని పోలీసులు స్పష్టం చేశారు ఆ జిమ్ గ్రీజ్ ఎక్కువ పెట్టడం వల్ల అలా కదులుతుందన్నారు ఒకసారి దాన్ని కదితే కొన్ని నిమిషాల పాటు దానికి అదే కదులుతుందని తెలిపారు కొందరు కొందరుగుతాయిలు దీన్ని కదిలించి వీడియో తీసి దెయ్యం పేరుతో వైరల్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్న వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు డిసోసియేటివ్ డిజార్డర్స్ అని పిలిచే ఈ తరహా మానసిక సమస్యలు చాలా విచిత్రమైనవి ఇందులో జబ్బు లక్షణాలు కనిపిస్తుంటాయి కానీ వాటిని బట్టి ఎన్ని వైద్య పరీక్షలు చేయించినా జబ్బు మాత్రం తెలిసిరాదు రోగి బాధ కనిపిస్తుంది కానీ రోగం కనిపించకపోవడంతో మూఢనమ్మకాలతో బోధ వైద్యులను ఆశ్రయించి రోగిని చిత్రహింసలు గురిచేసేవారు గత కొన్నాళ్ల నుంచి చాలా వింతానుభవాన్ని ఎదుర్కొంటోంది ఇరవై మూడేళ్ల స్నేహిత ఈ మధ్య బీటెక్ పూర్తి చేసుకుని యుఎస్లో ఎంఎస్ చేయాలనుకుంటున్న ఆమె కారణం తెలియకుండా గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది ఆ తర్వాత ఐదు పది నిమిషాల్లో మళ్లీ మామూలు అయిపోతుంది ఆ సమయంలో ఆమెకి తీవ్రమైన తలనొప్పి వస్తుంది ఆమె తల్లిదండ్రులు ఆమెను చాలా చోట్ల చూపించారు బ్రెయిన్ స్కాన్తో సహా చాలా పరీక్షలు చేయించారు విచిత్రం ఏంటంటే అవన్నీ నార్మల్ దాంతో చివరగా వారు ఆమెను సైకాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ చాలా రకాలైన ప్రశ్నల తర్వాత ఆ విషయం అర్థమైంది ఇంట్లో జరిగి కొన్ని సంఘటనల వల్ల ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనైందని వాటి ప్రభావం ఇలా జరుగుతుందని తెలిపింది దీనికి ఒక ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక స్కూల్లో జరిగింది ఈ స్కూల్లో పిల్లలు ఉన్నటువంటి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు దీనికి కారణం కూడా మాసి స్టీరియా అధికారులు వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి